పోలీసు వాళ్ళు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు, అయినాక మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. వాళ్ళకి మనం సహకరించాలి, వాళ్ళు మనలాగా మనుషులే. ఎవరైతే మోర్ వేసుకొని ఉన్నారో, ఇక్కడ ఉన్న సర్పంచులకు మన లీడర్లకు అందరికీ చెప్తున్నారు, ఎవరైతే మోర్ వేసుకొని ఉన్నారో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళదు, వెళ్తే మాత్రం పోలీసు వాళ్ళు తీసుకుపోయి కేసు చేసి లోపడేస్తారు, లేదంటే మహబూబ్నగర్లో జేపీఎన్సీలో అయినా తీసుకొని పడేస్తారు. దాంట్లో ముల్లాదే లేదు, నేనైనా సరే నువ్వైనా సరే ఎవరైనా సరే అంతే నేను చెప్తున్నా. ఇంకా వినకపోతే కొడతారు కూడా పోలీసు వాళ్ళకి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కొట్టినప్ప అంటే మేమేం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరి చేతులు ఏం లేదు, రాజేంద్రరెడ్డి చేతులు ఏం లేదు, కేసీఆర్ చేతులు ఏం లేదు, దేవుని చేతిలో కూడా ఏం లేదు. నేను ఉందే చెప్తున్నా, ఆఫీసర్లకి ఎవరి చేతులు లేదు. మన ముందు ఉన్నాయి రెండే రెండు ప్రశ్నలు, బతకాలనా సావాలనా. బతకాలంటే 15 రోజులు ఇంట్లో ఉండాలి, సావాలంటే బయట తిరగాలి. వారసత్వ సత్యకాన్ని ఇంకా 10 మందిని చంపుతారు, అందుకోసం వీళ్ళు యాక్షన్ తీసుకోవాలని చేస్తారు. సహకరించాలి, మీకు అందరికి దండం పెడతా. పోలీసు వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ప్రభుత్వానికి కానీ మీరు సహకరించాలి. అంతే, ఏమున్నా 2 అవర్స్లో నేను ఉంటా. మీకు ఏ ప్రాబ్లం, మీ సీఎం ఆఫీస్ మాట్లాడాలన్నా కూడా నేను 2 గంటల్లో మీ దగ్గర నేను వచ్చి నిలవండి, నేను రెడీ ఉంటాను. ఏం ప్రాబ్లం లేదా? ఈరోజు వరకు 528 ఇంటర్స్టేట్ వాళ్ళు, అంటే మహారాష్ట్ర వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వచ్చారు. హైదరాబాద్ కాదు సార్, ఓన్లీ మహారాష్ట్ర, మహారాష్ట్ర బాంబే, బెంగళూరు కొంతమంది వచ్చారు. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి ఇంకా వస్తారు, ఇంకా అంటే ఇంకా వస్తారు ప్రతిరోజు, ఇంకా 3 రోజులు 100-200 మంది వస్తారు. జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి మోర్ వేయాలి, వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావాలి. ప్రతి సర్పంచ్ చెప్పాలి, అయ్యా మీ లంబరతాండలో చెప్తుంది వచ్చే 10 రోజులు మనకు చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కరికి కూడా వచ్చిందనుకో, బాంబేకి వచ్చిన వాళ్ళకు మనం తట్టుకోలేదు, మనం తట్టుకోలేము, మన నుంచి కాదు. పిట్టలు పిట్టలు తట్టుకుంటే ఎవరు ఎవరు వస్తే మనం పడకపోయి అక్కడ కూసబెడుతున్నాం కదా, నరంపేట అట్లా అంతా అట్లే చేస్తున్నాం. కూసబెట్టి పోతే వాడు కూసబెట్టి ఇంట్లో పంపించి మోర్ వేసి అక్కడ ఇచ్చేస్తున్నాం. మీ వాళ్ళకి అందరికి చెప్పండి, అందుకని ఏ తాండా పోయినా కూడా తాండా వాళ్ళు బయటకు వస్తే మాత్రం ఇబ్బంది అయితే తిట్టుకోవచ్చు. కేసు ఇప్పుడే మీ మహిళా సంఘాలు కూడా చెప్పారు, 3 లక్షల ఏటీఎం ఉంటుంది, మహిళా సంఘాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంటింటికి పోయి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి అని చెప్పాను. ప్రతి ఇంట్లో బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయటకు ఏముందో కూడా చెప్పండి. పోలీసు వాళ్ళకి అందరికి మీకు అందరు దండం పెడుతున్నారు, ఇప్పుడు మీరు దేవుళ్ళలా కనిపిస్తున్నారు నాకైతే. మీరు డాక్టర్లు చూస్తే ఇలా కనిపిస్తారు, అబ్బా దేవుళ్ళు రానైనా ఇక కష్టం, ఇక మీ చేతిలో ఉంది వచ్చే 15 రోజులు. ఈ 10 రోజులు ఇక మనం తప్పించుకుంటే ఏ ఒక్కరికి వచ్చినా కూడా ఇక మనం ఇట్లా నిలవడం ఉట్లాడాలి. చాలా ఇబ్బంది, చాలా అంటే చాలా ప్రసాదించాలి. దయచేసి మీరు, మీకు కూడా పిల్లలు పెండాలన్నారు, కుటుంబాలని మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు 10 దగ్గర తిరుగుతుంటారు, మాస్క్ లేకుండా బయటకు రావద్దు, మాస్కులు దాంట్లో ఉన్నాయి. శానిటైజర్ బయటకు పోయినా మలమల శానిటైజర్, మీకు అయిపోతే మళ్ళీ కావాలంటే నేను తీసుకొచ్చిస్తాను. జాగ్రత్తగా ఉండండి ప్లీజ్, ఓకే? అందరూ